ఉన్నా నాకు కులం లేదు మతం లేదు నా కులమే పేదరికం ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ నా కులస్తులే అన్ని కులాలకు నేనే ప్రతినిధి తెలుగు వాళ్ళ కులమే నా కులం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి ముందుకు పోయాం వెనుకబడిన వర్గాలకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే వాళ్ళ వాళ్ళ డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉంది తమ్ముళ్ళు అది తెలుగుదేశం పార్టీ సత్తా నువ్వు వెనుకబడిన వర్గాలను కక్ష కట్టావు పెద్దందారి వ్యవస్థకు శ్రీకారం చుట్టావు వెనుకబడిన వర్గాలని స్లేవ్స్ కంటే బానిసల కంటే తక్కువ చూస్తున్నావు నీ పెద మీ బాబాయ్ ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే ఒక మంత్రి వెనుకబడిన జిల్లా వర్గాల మంత్రి ఆయన కాళ్ళు మొక్కాలనా మొక్కించుకుంటారా మీరు కాళ్ళు ఆయనకు సిగ్గు లేకపోతే ఆ కులాల్లో పుట్టిన మనందరికీ సిగ్గు ఉంది తమ్ముళ్ళు మనం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం వదిలిపెట్టమని గట్టిగా చప్పట్లు కొట్టింది తప్పని చెప్పండి ఇలాంటి ఒకటి రెండు కాదు నిన్న వెనుకబడిన వర్గాలందరినీ 1650 బస్సులు వెళ్ళా బస్సొమ్ము డబ్బులంతా పెళ్లిళ్ళు కూడా ఎవరు పోవడానికి లేదు బలవంతంగా రమ్మన్నాడు రాకపోతే పెన్షన్ కట్టంట రేషన్ కట్టంట నేను ఒకటే చెప్తున్నా మనం అందరం అనుకుంటే సీఎం పవర్ కట్ కట్ చేస్తామా లేదా అధికారం కట్ చేస్తామా లేదా నేను ఒకటే చెప్తున్నా సహాయ నిరాకరణ ప్రారంభించాలి ఎవరైనా పెన్షన్ కట్ చేసినా రేషన్ కట్ చేసినా అమ్మఒడి కట్ చేసినా నేనున్నా మీకు పోరాడతా మళ్ళీ వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే డౌటే అవసరం లేదు ఈ పొన్నూరులో మిమ్మల్ని చూసిన తర్వాత 100కి 1000% రాబోయేది సైకో జగన్ రెడ్డికి రాత్రికి నిద్ర రాదు రేపు ఒక 10 మందిని తిడతారు ఇంకా బూతులు తిడతారు పర్వాలా తిట్లు పడతా మీకోసరం పడతా అదే సమయంలో చెప్తున్నా హెచ్చరిస్తున్నా నా జోలుకొస్తే మాత్రం ఎవడిని వదిలిపెట్టన్నా ప్రజలని కాపాడుకుంటా నిన్న చూశారు బీసీ మీటింగ్ లో అందరూ బయట వచ్చేశారు ఈయన వచ్చి ఖాళీ కుర్చీలను అడ్రస్ చేశాడు జగన్ రెడ్డి నీకు మనుషులట్ రారు గాని నీకు ధైర్యం ఉంటారా పొన్నూరికి నేను ఇక్కడ ఉండి మాట్లాడదాం రమ్మన్నా వద్దా రమ్మన్నా వద్దా వద్దా రాణి చూద్దాం ఏం చెప్తాడు చూద్దాం తమ్ముళ్ళు ఆ రోజు ముద్దులు పెట్టాడు ఇప్పుడు పిడి గుద్దులు గుర్తున్నాడు అవరా కాదా ఈరోజు రాష్ట్రం ఒక సంక్షోభంలో ఉంది సమిక్షేమం కాదు ఇచ్చేది ఘోరంతా దోచేది దోచేది కొండంత నేను అడుగుతున్నా అన్నా క్యాంటీన్ ఏం తప్పు చేసింది ఆ జగన్ రెడ్డి ఏం తమ్ముళ్ళు ఏమన్నా తప్పు చేసింది అన్నా క్యాంటీన్ తమిళనాడులో స్టాలిన్ ఉన్నాడు అమ్మా క్యాంటీన్ ఉంది వాళ్ళ కార్యకర్తలు గొడవ చేశారు వాళ్ళని సస్పెండ్ చేసి అమ్మా క్యాంటీన్ ని నిరంతరం కొనసాగిస్తున్నాడు అది స్టాలిన్ సభ్యత జగన్ రెడ్డి మాత్రం జలగ రెడ్డి మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన పెట్టకపోతే పోయాడు కానీ మనం అన్నం పెడతానంటే మీరు పెట్టడానికి వీల్లేదని మన మీద దాడి చేసే పరిస్థితికి వస్తున్నాడు కడాన నిన్న బీసీ మీటింగ్కి వస్తే
మీరు తిండి పెట్టలేకపోతే మా అన్న క్యాంటీన్ తిండి పెట్టింది తమ్ముళ్ళు, అది అన్న క్యాంటీన్ విశిష్టత. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, సంక్షేమ కార్యక్రమాలు అన్ని ఆగిపోయినాయా లేదా? ఈరోజు బీసీలు అనుకుంటున్నారు ఇదేమి కర్మ మా బీసీలు కని. నేనే పెట్టా జై హో బీసీ. నీకు ఆలోచన కూడా లేకపోతే కొత్త పేరు పెట్టుకో, నా పేరు కాపీ కొడతావేంటి నువ్వు? అడిగితే నేను రాయిస్తాను కదా ఒక పేరు, నీకు కూడా కావాలంటే. అంటే ఎలాంటి వ్యక్తి అంటే అది కాపీ కొట్టి గొప్ప నాయకుడిగా మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, బీసీలకు అన్యాయం జరిగింది సంవత్సరమే, ఇంకా మళ్ళా మన ప్రభుత్వం వస్తాయి 140 కులాలకి వడ్డీతో సహా అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యత తెలుగుదేశంది. మీ రుణం తీర్చుకుంటాం, ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళమని కోరుతున్నా. తమ్ముళ్ళు ఒక బీసీలే కాదు, ఈరోజు సమిక్షమ కార్యక్రమాలు ఏమైనా అమలవుతున్నాయా? చంద్రన్న బీమా వస్తా ఉందా? అప్పుడు 5 లక్షలు ఇచ్చామా లేదా? సహజ మరణానికి 2 లక్షలు ఇచ్చామా లేదా? మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చామా లేదా? ఇప్పుడు వస్తా ఉందా? మీకు కోపం రాదు, మీరు అడగరు. ఎమ్మెల్యేలు గడప గడపకు వస్తారు, నిలదీయండి, గట్టిగా అడగండి. ఇది ఒక పక్క అయింది, ఇంకో పక్క చూడండి. ఈరోజు మీ అందరికీ సంక్రాంతి కానుక వస్తా ఉందా? వస్తా ఉందని అడుగుతున్నా. విదేశ విద్య వస్తా ఉందని అడుగుతున్నా. తమ్ముళ్ళు మా నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ, తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయి, తమ్ముళ్ళు వచ్చాయా? ఇచ్చాడయ్యా, ఇచ్చానని చెప్తున్నాడు. నిన్ననే చెప్పాను ఢిల్లీలో, మా యువత సమర్థులు 25 ఏళ్లకు మునుపు నేను ప్రారంభించిన ఐటీ ద్వారా ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు, దేశం అంతా వెళ్ళారు. భారతదేశానికి ఒక గొప్ప సంపద, ఒక పక్క యువత, ఇంకో పక్క డిజిటల్ స్ట్రెంగ్త్. ఈ రెండు ఉపయోగించుకుంటే రాబోయే 25 సంవత్సరాల్లో ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంటుందని నిన్న మీటింగ్ లో G20లో చెప్పాను. తమ్ముళ్ళు, మీ ఊర్లో కూడా చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు, కనీసం ఒక 15% ఉద్యోగాలు బయట వెళ్ళిపోయారు. వాళ్ళందరూ తెలుగుదేశం ఓట్లే, చదువుకున్న వాళ్ళందరూ తెలుగుదేశానికే ఓటేస్తారు. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని, వాళ్ళందరూ కూడా బయట పోయి డబ్బులు సంపాదిస్తా ఉంటే ఇక్కడ 5 ఏళ్ల 3 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? వచ్చిందా? పరిశ్రమలు తరిమేశాడా లేదా ఈ ముఖ్యమంత్రి? నిన్ననే ఇక్కడే ఎంపీ జయదేవ్ అమర్ రాజా బ్యాటరీ కడాన్ని ఎక్కడ పెట్టాడు తమ్ముళ్ళు? తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు? బుద్ధుందా ముఖ్యమంత్రి నీకు? అంటే మళ్ళా ఇంకో కేసు పెడతాడు ఆయన పైన, అమూల్ బేబీ. నా పైన కూడా కేసులు పెడుతున్నాడు అమూల్ బేబీ. పెట్టు బేబీ, ఎన్ని పెడతావు చూస్తారు నేను కూడా.